భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చిన రోజు నుంచి ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్టు కూడా ఇదే. అంతేకాకుండా ఈ సినిమాకు కథను కూడా రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందిస్తున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జస్టిస్ ఎంబీ 29 ప్రాజెక్టుపై విజేంద్ర ప్రసాద్ స్పందించారు. యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా మహేష్ బాబుతో కథ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాక్షన్ సీన్స్ ఇండియానా జోన్స్ సినిమా టైప్లో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ సైతం భాగం కానున్నారని ప్రకటించారు. దీంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో విడుదల కానున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారని తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో వస్తున్న చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన గతంలోనే తెలిపారు. సీక్వెల్స్లో కథలు మారుతుండొచ్చు, కానీ ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2024 షూటింగ్ ప్రారంభిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు బిజీగా ఉన్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 13 వరల్డ్ వైడ్గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.